నమస్కారం, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. అడవి తల్లి ఆవేదనతో తల్లడిల్లిపోతోంది. నా బిడ్డ ఎక్కడయ్యా అంటూ ఆక్రోశిస్తోంది. అడవి బిడ్డలు తమ అన్న ఎక్కడంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. తన భర్త కోసం ఆ భార్య మౌనంగా రోధిస్తోంది. పుత్రశోకాన్ని దిగమింగుకొని మరీ తన కంటిదీపం కోసం ఎదురుచూస్తోంది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా దండకారణ్యంలో దండయాత్ర చేసిన తమ సేనాధిపతి ఏమయ్యాడంటూ ఎర్ర సైన్యం నిలదీస్తోంది. తుపాకీలు బుల్లెట్లతో తూట్లు పొడిచిన తమ బిడ్డల రక్తం సాక్షిగా ఎర్రజెండా మరింత ఎరుపెక్కింది. పగతో రగిలిపోతోంది. పంజా విసరాలంటూ ఉడుకుతున్న రక్తంతో జ్వలిస్తోంది. బూటుకాళ్ల పద ఘట్టనలతో, తుపాకీల మోతతో ప్రజ్వరిల్లుతున్న యుద్ధభూమి సైతం తన వీరుడెక్కడో చెప్పాలంటూ నగారా మోగిస్తోంది. జనం కోసం నానే వాళ్లను వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయిన ఆ ఎర్రమందారం కోసం అన్వేషణ కొనసాగుతోంది. సామాన్యుడికి న్యాయం చేయలేని ఈ వ్యవస్థపై తిరుగుబావుటా ఎగరేసి నమ్మిన సిద్ధాంతం కోసం ఆయుధం చేతబట్టి రణరంగంలోకి దిగేవారు ఒకవైపు, చట్టాన్ని కాలరాసి తుపాకీలతో తిరిగేవారిని మట్టుబెట్టడానికి విధి నిర్వహణలో దాడులు చేసేవారు మరోవైపు, ఏ సిద్ధాంతాలు తెలియని తుపాకులు మాత్రం నిర్దాక్షిణ్యంగా తూటాలు పేలుస్తుంటే ఏఓబి రక్తంతో తడిసి ముద్దవుతోంది. జనం కోసం ఆవేశంతో రగిలిపోయే గుండెల్లోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతుంటే ఆ మారణహోమాన్ని మౌనంగానే వీక్షిస్తోంది. దశాబ్దాలుగా అంతం లేకుండా జరుగుతున్న యుద్ధానికి మౌన సాక్షిగా నిలిచిన ఏఓబి మరోసారి రక్తాన్ని చిందించింది. తమ పోరాటానికి పదును పెట్టుకోవడానికి, భవిష్యత్ ఊహాన్ని రచించుకోవడానికి ప్లేనరీ పెట్టుకున్న మావోయిస్టులపై అదర కోసం వేచి ఉన్న గ్రేహౌండ్స్ దాడి చేసింది. కాల్పులతో ఉక్కిరి పిక్కిరి చేసింది. మావోయిస్టుల చరిత్రలో ఎన్నడూ లేనంతగా 34 మంది పోలీసుల తూటాలకు బలైపోయారు. పక్కా సమాచారంతో కూమ్మింగ్ చేపట్టిన పోలీసులు ఈసారి తమ లక్ష్యాన్ని ఛేదించారు. కోవర్టు నేతకు జీపీఎస్ లేదా మొబైల్ పరికరం ద్వారా ట్రాక్ చేశారని, అందుకే పోలీసులు దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ దాడి చేయగలిగారని మావోయిస్టులు భావిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు కూమ్మింగ్ జరిపామని, ఎదురైన మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిపామంటూ తమ రొటీన్ ఫార్ములా డైలాగ్ ను పోలీసులు వినిపిస్తున్నారు. మేడం, మన జాయింట్ ఆపరేషన్ లో వెళ్ళేటప్పుడు మన మీద ఫైరింగ్ జరిగిందా? ఫైరింగ్ రూపంగా మనము బ్యాక్ ఫైరింగ్ చేస్తాం. దీని మీద ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగిందా? 24కి ఉదయం జరిగిందా? 24 బాడీ అయింది అందులో. దీని తర్వాత కూడా నెక్స్ట్ డే మనకి ఏరియా శానిటైజ్ చేసినప్పుడు ఇంకొక జరిగింది, అది 4 బాడీ అయిందా? ఈ రోజు కూడా మన పార్టీ రిట్రీట్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక ఈవెంట్ జరిగిందా? అందులో కూడా 2 అయిందా? టోటల్ మొత్తం కలిపి 3 రోజుల్లో 30 బాడీ అయింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇవి ఎదురుగాల్పులు కావని, నిద్రపోతున్న వారిని కాల్చి చంపారని పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కోవట్టు ద్వారా విషాహారం తినిపించి మత్తులో ఉన్న వారిని మట్టుబెట్టారని మావోయిస్టులు తమ లేఖల్లో ఆక్రోశించారు. గత చరిత్ర సైతం కోవట్టు ఆపరేషన్లతోనే పోలీసులు టార్గెట్ ను రీచ్ అయ్యారని చెప్తోంది. ప్రభుత్వం చాలా సాంకేతికంగా, పోలీసులు తమ సాంకేతికంగా తమ అదుపులో లేడనే మాట వాడుతున్నారు, కానీ మేము కూడా మీ అదుపులో లేకపోవచ్చు, కానీ మీ నిఘా ఆవరణలో ఉన్నాడని ఆరోపిస్తున్నాం. అంటే ఆయన పలానా చోట ఉన్నాడనే విషయం, గాయపడి ఉన్నాడు కాబట్టి స్పష్టంగా పోలీసులకు తెలుసు. బయట ఇంత ఆందోళన జరుగుతున్నది కాబట్టి ఆ గాయపడి ఉండేటువంటి ఆర్కేక్ కానీ, ఆయనతో పాటు కానీ లేదా తప్పించుకొని కానీ ఉన్న 9 మంది ఆదివాసులను వాళ్ళు పట్టుకోదలుచుకుంటే ఎప్పుడైనా పట్టుకోగలరు. ఆ స్థితి ఇప్పుడు ఉంది. ఇంతకింత బదులు తీర్చుకుంటామని, కేవలం బాక్సైట్ ఖనిజాలను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడానికే అందుకు అడ్డంగా ఉన్న తమను అంతం చేస్తున్నారని మావోయిస్టులు ఫైర్ అవుతున్నారు. ఆదివాసీల బతుకులను ఛిద్రం చేసే విధానాలను ఎదిరిస్తున్నందుకే తమపై ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. తాము మావోయిస్టులకు వ్యతిరేకం కాదని, వారిని చంపడం తమ లక్ష్యం కాదని, అలా అని చట్టానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా తమ కానిస్టేబుల్ ఒకరు సరిపోయారని తెలియజేశారు. జనరల్గా పోతున్నప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా ఏమవుతుందంటే రాత్రి అయిపోయి పగలు మొదలయ్యేటప్పటికీ ఈ కనపడటం, ఏరియా కనపడటం, ఎవరన్నా పోలీసులు మూవ్ అవుతుంటే వాళ్ళకి తెలుసుకోవటం, వాళ్ళ మూమెంట్ మాకు కనపడటం జరుగుతుంది. ఆ క్రమంలో ఏంటంటే ఎప్పుడైతే మామూలు జనరల్ కూమ్మింగ్ చేస్తారో దేర్ వాజ్ ఒక సెంట్రీ చూశారు వాళ్ళ వైపు నుంచి, ఒక డబల్ ఫైర్ చేశారు.
అప్పుడు మాకు తెలిసింది అక్కడ అంత పెద్ద ఎత్తున గ్యాంగ్ ఉంది, క్యాంప్ ఉంది అని చెప్పాను. దాంట్లో వెంటనే మా వాళ్ళు విడిపోవడం, గ్రూప్స్ కింద విడిపోవడం, అంటే ప్రొఫెషనల్ వేలో ఎక్స్చేంజ్ అఫైర్ జరగటం, ఒక 24 మంది చనిపోవడం ఆ రోజు. అది మొత్తం కిట్స్ ఏమో 50 ఉన్నాయి, అంటే 50 కిట్ బ్యాగులు ఉన్నప్పుడు 24 మంది చనిపోయారు అంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న దమరకాండ అంటూ పౌర సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏపీ ఒడిశా సీఎంలు ఇద్దరు ఈ ఎన్కౌంటర్కు బాధ్యులేనని, గుజరాత్లో నరమేధం సాగించిన మోడీ వీరికి నాయకుడని, మౌనంగా ఉంటూ సహకరిస్తున్న కేసీఆర్ సైతం ముద్దాయేనంటూ వారు ధ్వజమెత్తుతున్నారు. మావోయిస్టులకు ఆహారం పెట్టేందుకు, మీటింగ్ ఏర్పాట్లకు సహకరించేందుకు వచ్చిన ఆదివాసీలు సైతం కనపడటం లేదంటూ వారి వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. అసలు పోలీసుల లక్ష్యమైన అఖిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే ఏమయ్యాడనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. పోలీసుల అదుపులోనే ఉన్నాడని మావోయిస్టులు ఆరోపిస్తూ ఉంటే, ఏఓబిలోనే ఉన్నాడని, తాము గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసులు బదులిస్తున్నారు. వేల మంది అడవి బిడ్డలు, వందలాది సాయుధ పోరాట వీరులు, వేలాది మంది అభిమానులు, ప్రజా సంఘాలు, అందరి ఆందోళన ఒక్కటే, అందరి ఎదురుచూపులు ఒక్కరి కోసమే, ప్రతి ఒక్కరి కనుపాప వెతుకుతోంది ఆ నాయకుడి కోసమే. అక్కిరాజు రామకృష్ణ ఆర్కే, ఆయన క్షేమంగా ఉన్నాడనే కబురు వినబడితే చాలనుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నా పర్వాలేదు, పోలీసుల చేతిలో మాత్రం ఉండకూడదని ఆర్కే భార్య కోరుకుంటున్నారు. ఆర్కే నుంచి మావోయిస్టులకు సమాచారం లేదు, తమకు తెలియదని పోలీసులు చెబుతున్నారు. మరి ఆర్కే ఎక్కడ? ఏఓబిలో ఇప్పుడు అడుగడుగున టెన్షన్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్కు నిరసనగా 5 రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ పిలుపు ఇచ్చారు. దీంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతీకారంతో మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఆర్కే క్షేమ సమాచారం ఇప్పటివరకు తెలియకపోవడంతో ఈ టెన్షన్ ఇప్పుడు హైటెన్షన్గా మారింది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆర్కే అక్కడే ఉన్నారని మాత్రం అందరూ అంగీకరిస్తున్న విషయం. అయితే కాల్పుల్లో గాయపడి తప్పించుకు వెళ్లిపోయారా లేక పోలీసుల చేతికి చిక్కారా అన్నదే ఇప్పుడు తేలాల్సిన విషయం. కాల్పుల్లో ఆయన గాయపడ్డారని ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. గాయపడి తప్పించుకున్నా ఎక్కువ దూరం వెళ్లలేరని, పోలీసుల చేతిలోనే ఆయన ఉన్నారని, లేదంటే ఈపాటికి ఆర్కే పార్టీని కాంటాక్ట్ చేసి ఉండేవారని అంచనా వేస్తున్నారు. పోలీసుల చేతిలో కాకపోయినా ఆర్కే ఉన్న ప్రాంతమైనా పోలీసులకు తెలిసి ఉంటుందని, ఆ ప్రాంతం వారి అదుపులోనే ఉండి ఉంటుందని వారంటున్నారు. రామకృష్ణ, 9 మంది ఆదివాసులు నీ అదుపులో, టెక్నికల్గా నీ అదుపులో లేకపోవచ్చు కానీ ఆ ఆభరణలో ఉన్నారు. ఏదైతే కటాఫ్ ఏరియా అంటారో అక్కడ 142 ఇళ్ళు ఉన్నాయి. ఆ 142 ఇళ్ళల్లో ఎక్కడో గాయపడి ఉన్నాడనే విషయం నీకు తెలుసు, పార్టీకి తెలియకపోవచ్చు, ప్రజలకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు. గతంలో శాంతి చర్చల తర్వాత ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులను వేటాడి మరీ మట్టుబెట్టిందని, రామకృష్ణను కూడా పట్టుకుని కాల్చడానికి సిద్ధపడిందని, అప్పటి హోంమంత్రి జానారెడ్డిపై తాము ఒత్తిడి తెచ్చామని, చర్చలకు పిలిచి ఆరుపాలనలు తెలుసుకుని ఇలా ఎన్కౌంటర్ చేయడం అనైతికమని వాదించామని, దాంతో వారు వెనక్కు తగ్గారని విరసన నేత వరవర్రావు చెప్పారు. నల్లమల అడవుల్లో రామకృష్ణ కొండ మీద ఉన్నాడు, పోలీసులు చుట్టుముట్టారు, ఆయన ప్రాణాలకు హాని ఉన్నది అని సమాచారం వచ్చింది. పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం వచ్చింది. హోంమంత్రి జానారెడ్డి దగ్గర వెళ్ళి మేము కూర్చున్నాం. చాలామంది ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేశారు ఆయనకు ప్రాణాలు తలపెట్టవద్దు, చర్చల దౌత్య ప్రతినిధి ఆయన, ఒక విధంగా ఇప్పటికే మీరు బ్రేక్ చేశారు. ప్రభుత్వం మాత్రం ఆర్కే ఎక్కడున్నాడో తమకు తెలియదని, అయితే ఏఓబిలోనే ఎక్కడో ఓ చోట ఉండి ఉంటారని అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. తమకు బందీగా ఉన్నాడని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని ఖండించింది. ఆర్కే సమాచారం కోసం సామాన్య ప్రజలు సైతం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఏమై ఉంటుందనే ఉత్కంఠ వారిలో నెలకొంది. అసలు ఆర్కే ఎవరు, ఆయన కుటుంబం ఎవరు, ఎందుకు ఆయన తుపాకీ చేతబట్టి అడవుల్లోకి వెళ్లారనే సమాచారం తెలుసుకునే ఆసక్తి కూడా వారిలో పెరిగింది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోస్తాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమోస్తాను. ఇవి
శ్రీశ్రీ కలం నుంచి వెలువడిన అగ్నికణాలు మాత్రమే కాదు, వ్యవస్థలో నిస్సహాయంగా నిలబడే ప్రతి ఒక్కరికి వినిపించే ఘంటారవం ఇదే. ఉడుకు రక్తంతో మరిగిపోయే యువతరం తిరుగుబాటుకు సిద్ధమైనప్పుడు వినిపించే విప్లవ గీతిక ఇదే. రామకృష్ణ సైతం ఇదే బాటలో నడిచారు. అందరూ అదే బాటలో నడవాలని కోరుకున్నారు. జనం బాగుపడాలంటే తాను వెళుతున్న మార్గం సరైందని గట్టిగా నమ్మాడు. గుంటూరు జిల్లా గుత్తికొండ బిలం దగ్గర పుట్టిన ఆర్కే యువకుడిగా ఉన్నప్పుడే జననాట్య మండలిలో పనిచేశారు. ప్రజా సమస్యలపై ఎలుగెత్తిచాటే ఆ ప్రజా సంఘంలో చురుగ్గా పనిచేశాడు. క్రమంగా మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షించబడ్డాడు. పార్టీలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. మొదట జిల్లా కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, ఇప్పుడు కేంద్ర స్థాయి నేతగా ఆర్కే ప్రస్థానం కొనసాగుతోంది. రెండు వేల రెండు శాంతి చర్చలు జరిగే వరకు ఆర్కే అంటే ఎవరో చాలామందికి తెలియదు. సామాన్య ప్రజలకు అస్సలు తెలియదు. కేవలం అప్పటి పీపుల్స్ ఫార్ గ్రూప్ సభ్యులకు, ఆయన పనిచేస్తున్న ప్రాంత ప్రజలకు తప్ప ఇంకెవ్వరికీ ఆయన వివరాలు తెలియవు. శాంతి చర్చల్లో పాల్గొనాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆయన వెలుగులోకి వచ్చారు. ఒకవేళ ప్రభుత్వం విద్రోహ చర్యకు పాల్పడి తమను మట్టుబెడితే తన మృతదేహంపై ఎర్రజెండా కప్పాలని కోరి మరీ హైదరాబాద్కు వచ్చారు ఆర్కే. మీకేం కావాలో చెప్పండి అని మంత్రి చర్చల్లో అడిగిన ప్రశ్నకు ఆర్కే, మాకేం కావాలో మీకేం కావాలో కాదండి, ప్రజలకేం కావాలో మనం చర్చించాలని సమాధానమిచ్చాడట. ప్రజా ప్రయోజనాల కోసమే తాము చర్చలకు సిద్ధపడినట్లు ఒక ఇంటర్వ్యూలో కూడా ఆర్కే చెప్పారు. చర్చలకు పిలిచి తమను బలహీనపరచాలనేదే వారి ఎత్తుగడ కావచ్చు, కానీ వాటి ద్వారా కొన్ని అయినా ప్రజా ప్రయోజనాలను సాధించవచ్చని భావిస్తున్నట్లు ఆర్కే అప్పుడే చెప్పారు. చర్చలు విఫలమయ్యాయి. శాంతి చర్చల నేపథ్యంలో మావోయిస్టులు, ప్రజాసంఘాల నేతలు సైతం వెలుగులోకి వచ్చారు. అందరి వివరాలను పోలీసులు పసిగట్టారు. తాత్కాలికంగా వచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని భారీగా రిక్రూట్మెంట్ను చేపట్టారు మావోయిస్టులు. ఇలా ఎవరి ఎత్తుగడల్లో వారు మునిగిపోయారు. చర్చలు విఫలమయ్యాక ఇక పోలీసులు వేట మొదలెట్టారు. తమ దగ్గరున్న పక్కా డేటాతో అటాక్స్ చేశారు. ఒక దశలో రామకృష్ణ సైతం పోలీసుల చేతికి చిక్కారు. ప్రజా సంఘాలు, పౌర సంఘాల ఒత్తిడి మేరకే ఆయనను విడిచిపెట్టడం జరిగింది. మేము మాకేం కావాలనో చెప్పడానికి రాలేదు, అట్లాగే మీకేం కావాలనో అడగడానికి కూడా రాలేదు. మన ఇద్దరం కలిసి ప్రజలకేం చేద్దాం ఆలోచించడానికి వచ్చానండి. మీకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీకేదో అడుక్కోవడం మాకేదో అడుక్కోవడం కాదు, ప్రజలకేం చేస్తామో అది చేద్దాం అన్నాడు. అది ఒక మాటలో ఆయన చెప్పినటువంటిది. ఆర్కే తన కుమారుణ్ణి సైతం ఉద్యమంలోకి తీసుకెళ్లాడు. అసలు నేతలు, కార్యకర్తలు అందరూ తమ తమ పిల్లలను ఉద్యమంలోకి పంపాలని కోరేవాడట. మీ ఇంటి నుంచి ఒకరిని పంపండని సానుభూతి పరులను ఆర్కే అడిగేవారట. భార్యను సైతం తన స్థాయిలో ఏదో విధంగా సాయపడాలని చెప్పేవాడట. తాను మాత్రం కుటుంబానికి దూరంగా, ప్రజలే తన కుటుంబంగా, వారి కష్టాలే తన కష్టాలుగా భావించి ఉద్యమంలో కొనసాగుతున్నాడు ఆర్కే. గుత్తికొండ బిలాంగి దగ్గరగా ఉండేటువంటి గ్రామంలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్కు కొడుకుగా పుట్టాడు. 1980లో జననాట్య మండలి ప్రభావంతో విప్లవ రాజకీయాలకు వచ్చి క్రమంగా గుంటూరు జిల్లాలో 80 అంటేనే అప్పటికి సిపిఎంఎల్ పీపుల్స్ వారు ఏర్పడింది. ఆర్కే సున్నిత మనస్కుడని, నమ్మిన సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి అని సహచరులు చెబుతున్నారు. ప్రజల కష్టాలు విని చలించిపోతాడని, అన్యాయంగా ఒక్క ప్రాణం పోవడానికి కూడా ఆర్కే ఒప్పుకోడని వారంటున్నారు. అలాంటి ఆర్కే క్షేమంగా తిరిగి రావాలని వారంతా కోరుకుంటున్నారు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది. లోపల లావా ప్రజ్వరిల్లుతోంది. కన్న కొడుకు అమరుడైన, కన్నీటి చుక్క రాల్చడానికి ఆ కళ్ళు సిద్ధపడినా ఆమె మనసు అంగీకరించటం లేదు. యుద్ధంలోకి వెళ్లిన ప్రతి సైనికుడు విజయంతో తిరిగి రావాలనే ఎవరైనా కోరుకుంటారు, కానీ ఆమె తన భర్త యుద్ధానికి వెళ్ళినా తిరిగి రావాలని మాత్రం కోరుకోవటం లేదు. ఆ యుద్ధం జరగాలని, అంతులేని ఆ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటోంది. ఆయనను చూసినప్పుడు కాదు, ఆయన పోరాడుతున్నప్పుడే ఆమె కళ్ళలో ఆనందం కనబడుతుంది. తన కుటుంబం నుంచి రెండు ఎర్రమందారాలు విప్లవ ప్రస్థానంలో ఉన్నాయని చెప్పుకోవడానికి గర్వపడుతోంది. కారంచేడు మారణకాండ ఎవ్వరూ మర్చిపోలేని దారుణం. దళితులపై అగ్రవర్ణ దురహంకారం బుస్సలు కొట్టిన వైరం అందరికీ తెలిసిందే.
బాధిత కుటుంబాలకు చెందిన శిరీష్ అలియాస్ పద్మక్క ఆ దమరకాండకు వ్యతిరేకంగా పోరాడింది. ఆ పోరుకు అప్పటి పీపుల్స్ వార్ మద్దతిచ్చింది. ఆ నేపథ్యమే శిరీషను రామకృష్ణను ఒకరికొకరిని పరిచయం చేసింది. స్నేహం పెంచింది, సాన్నిహిత్యం పెరిగి పెళ్లికి దారితీసింది. శిరీష అక్క భర్తే విరసం నేత కళ్యాణరావు. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన ఇన్స్పిరేషన్ తోటి నేను పాటలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్న హింస దౌర్జన్యం ఇవి చూసి ఎంతోమంది కదలేరు. దాంట్లో బాగా స్పందించాను. ఒక మనిషిగా నేను ఒక దళిత మహిళగా నేను కూడా స్పందించాను. దాంట్లో బాగా తను ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నేను దానికే పరిమితం అయిపోయాను. 1988లోనే తుపాకీ చేతపట్టి భర్త అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయనను కలుసుకోవాలంటే అడవిలోకి వెళ్ళి కొన్నిసార్లు రోజులు, మరికొన్నిసార్లు నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. అయినా ఓపికగా ఎదురు చూసి కలుసుకుని వచ్చేది. ఒకవైపు పోలీసుల వేధింపులు, మరోవైపు కుమారుడి సంరక్షణ బాధ్యతలు అన్నింటినీ భరించింది. కొన్నిసార్లు రహస్యంగా కూడా బతకాల్సి వచ్చింది. కొడుకు పృథ్వీ అలియాస్ మున్నాను బాగా చదివించాలనుకుంది. కష్టమైనా నష్టమైనా తమ బాధలు పడుతూనే చదివించడానికి ప్రయత్నించింది. వర్షంలో పక్షులు తడుస్తుంటే కూడా తట్టుకోలేని కొడుకు అదే మానవత్వంతో జనం కోసం కఠిన నిర్ణయం తీసుకుని చివరకు పోలీసుల చేతిలో హతమవుతాడని ఆమె ఊహించలేదు. కష్టాలు పడుతుంది ప్రజల కోసమే కాబట్టి నేను ప్రజల్లో చాలామంది ఇంకా నాకన్నా ఎంతోమంది కష్టాలు పడుతున్నారు. వాళ్ళతో ఎంతోమంది బిడ్డలు కోల్పోయిన తల్లులు, ఎంతమందో అసలు కనిపించకుండా పోయిన తల్లులు బిడ్డలు కనిపించకుండా ఉన్నారు. దాన్ని నేను గుండె ధైర్యం ఈ సమాజం మారాలి, ఈ వ్యవస్థ మారాలి అనేది నాకు ఉందండి. తండ్రిని కలవడానికి అడవులకు వెళ్ళిన కొడుకు అక్కడి ప్రజల బాధలు తెలుసుకోవడం, వారిలో కలిసిపోవడం, పుస్తకాలు చదవడం వంటి పరిణామాలతో పాటు ఆర్కే కొడుకును ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించడంతో ఇక పృథ్వీ ఆగలేదు. మావోయిస్టు దళాలకు యుద్ధ తంత్రాలు నేర్పేంతగా ఎదిగిపోయాడని సగర్వంగా చెప్పుకుంటుంది ఆ తల్లి. లోపలికి తీసుకెళ్లేదాన్ని ఎందుకు అంటే ఈరోజు ప్రజలు ఏం బాధలు పడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా ఎవరి కోసం ఉన్నారు, ఏం సుఖాలు పొందుతున్నారా, ఏంటి మమ్మల్ని ఎందుకు వదిలేనానున్నాడు అని చూపించడానికే నేను తీసుకెళ్ళాను. తనకు కూడా అర్థం కావాలనేది ఒకసారి నేను చూపించాలనే తీసుకెళ్ళాను. ఆర్కే ఎక్కడున్నారో తెలిస్తే చాలని, ఆయన్ను కలవాలనో చూడాలనో కాదని, ఆయన పోరాడాలని మాత్రమే కోరుకుంటానని ఆవిడ చెబుతోంది. అసలు మావోయిస్టులే లేరన్నారు, పూర్తిగా తుడిచిపెట్టేశామన్నారు. కానీ కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. విశాఖ ఏజెన్సీలో ఎర్రజెండా కదలికలు వారిని కలవరపెట్టాయి. గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉన్న బాక్సైట్ ఖనిజ తవ్వకం మళ్లీ అక్కడ మావోయిస్టుల పోరుకు అవకాశమిచ్చింది. ఖనిజాలతో లాభాలు సంపాదించే కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. గిరిజనులను ఒప్పించి పని మొదలు పెట్టడానికి చూసింది. కానీ ఆ అడవి బిడ్డలకు చైతన్యం నూరిపోస్తున్న ఎర్రసైన్యం అడ్డుగా నిలబడింది. అదే ఈ భారీ ఎన్కౌంటర్కు దారితీసింది. విశాఖ ఏజెన్సీ బాక్సైట్ గనులు, ఏఓబి పరిధిలోని ఒడిశాలోనూ ఖనిజ నిల్వలున్నాయి. మైనింగ్ పేరుతో సహజ సంపదను కొల్లగొడుతున్నారంటూ వామపక్షాలు మావోయిస్టులు పోరు చేస్తున్నారు. ప్రకృతితో ముడిపడి ఉన్న తమ జీవితాలను ప్రభుత్వ విధానాలు నాశనం చేస్తున్నాయని గిరిజనులు సైతం భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అభివృద్ధి కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదని, గిరిజనుల అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నామంటోంది. ఈ గాలింపు చర్యల పేరుతో గ్రామాల మీద దాడి చేసి ఆదివాసీలను చంపేస్తున్నారు. గ్రామస్తులను సానుభూతి పరులనే కట్టెతో చంపేస్తున్నారు, వీళ్ళు దొరకలేదనే కట్టెతో చంపేస్తున్నారు, ఊరికే కూడా చంపేస్తూ ఉన్నారు. కనుక మీరు దయచేసి ఈ గాయపడ్డ వాళ్లకు ఆసుపత్రిలో చికిత్స ఇస్తామనేటువంటి పేరుతోటి మీరు ఈ విధంగా గాలింపు చర్యలు నిలిపివేయండి. అట్లాగే ఇప్పుడు రామకృష్ణ గాయం జరిగినట్టు తెలుస్తున్నది. మాకు ఆయన లొంగిపోతే మేము చికిత్స చేయిస్తాం అని మాట చెప్తున్నారు. ఆయన సహచరి చెప్పింది ఆయన లొంగిపోడు,
ఆయన ప్రాణాలను ఇస్తాడు కానీ లొంగిపోవడం చెప్పింది. మీ అదుపులో ఉన్నాడు ఆయన, మీరు ఆయన హాజరుపరచండి అని మాత్రమే మేము డిమాండ్ చేస్తాం. అసలు మావోయిస్టులు ఉరికే లేదనే సమయంలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తూ మావోయిస్టులు టీడీపీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేశారు. కొన్ని రోజుల పాటు వారి వద్దే ఉంచుకున్నారు. తవ్వకాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడసాగారు. సొంత పార్టీ వారు సైతం ఎదురు తిరగడంతో ప్రభుత్వం అవాక్కయింది. ఇది ప్రభుత్వ విధానం. ఎట్లాగైతే గ్రేహౌండ్స్ చేతిలో ఉండేటువంటి తుపాకీ గాలుస్తున్నదో, గ్రేహౌండ్స్ కూడా ప్రభుత్వం చేతిలో, రాజ్యం చేతిలో ఒక తుపాకీగా గాలుస్తూ ఉన్నాడు. ప్రయోజనం బలిమలకు కక్ష తీర్చుకోవడం అనేది కనిపించే ప్రయోజనం కావచ్చు. బాక్సైట్ అసలు కారణం, ప్రకృతి సంపద మానవ శ్రమ వీటిని దోచుకోవడం అసలు క్రమం. దోచుకోవడం నువ్వు కాదు, నువ్వు ఒక దళారిగా మారి సామ్రాజ్యవాదానికి, బహుళజాతి కంపెనీలకు, బడా కంపెనీలకు దోచిపెట్టడం అనేటువంటి ప్రయోజనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాక్సైట్ ఖనిజ తవ్వకంతో వచ్చే నష్టాలను గిరిజనులకు వివరించి వారిని చైతన్యపరుస్తున్నందుకే కక్షగట్టారని, ఇంతటి దారుణానికి ఒడిగట్టాలని పెరసన్ నేత వరవర్రావు ఆరోపిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసు. మనకు నిజంగా తెలంగాణ వాళ్ళకు చంద్రబాబు నాయుడు మీద రాయడానికి మంచి అవకాశం. ఎందుకు ఇంత మౌనం అంటే దాని ప్రకారం తోడు దొంగలు అన్నమాట ఇవాళ చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు. చండీ యాగం జరిగినప్పటి నుంచి, అమరావతి రాజధానికి ఆహ్వానించినప్పటి నుంచి వీళ్ళు ఏదో కూడబలుక్కున్నారు. ఇద్దరు కలిసి చేసిన గుట్ర ఫలితంగానే ఇవాళ ఈ దాడి జరిగిందని మేము ఊహించాల్సి వస్తున్నాం. బలిమెలలో లాంచీలో వెళుతున్న పోలీసులను చంపినందుకే ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు పోలీసు వర్గాలు అనధికారికంగా ప్రచారం చేస్తున్నాయి. అది కేవలం విషయాన్ని పక్కదారి పట్టించడానికేనని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. రామకృష్ణ 9 మంది ఆదివాసులు నీ అదుపులో, టెక్నికల్గా నీ అదుపులో లేకపోవచ్చు కానీ ఆ ఆవరణలో ఉన్నారు. ఏదైతే కట్ ఆఫ్ ఏరియా అంటారో అక్కడ 142 నీళ్లున్నాయి. ఆ 142 నీళ్ళలో ఎక్కడో గాయపడి ఉన్నాడనే విషయం నీకు తెలుసు, పార్టీకి తెలియకపోవచ్చు, ప్రజలకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు. హైకోర్టు మంచి పరిశీలన చేసింది. మావోయిస్ట్ పార్టీకి ఉండేటువంటి సమాచారాన్ని తక్కువ అంచనా వేయకండి. వారం 10 రోజులైనా వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ కాంటాక్ట్లకు ఆయన రాలేదు, మీకు మాత్రమే తెలుసు. అట్లాగే ప్రభుత్వాలు బాక్సైట్ కంపెనీల కోసం, కోస్టల్ కారిడార్ల కోసం లేవు. ప్రజల ప్రాణాలను కాపాడడం అన్నిటికంటే అట్మోస్ట్ బాధ్యత అని హైకోర్టు ఏ మాటని చెప్పిందో ఆ మాటను గౌరవించి, మేము చెప్పే మాటలు కాకుండా హైకోర్టు చెప్పే మాటలైనా గౌరవించి వెంటనే రామకృష్ణను, 9 మంది ఆదివాసులను ప్రాణహాని తలపెట్టకుండా అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాను. గతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య దాడులు, ప్రతీకార దాడులు జరుగుతూ ఉండేవి. శాంతి భద్రతల సమస్యగానే చిత్రీకరణ సాగుతూ ఉండేది. కానీ ఈసారి నేపథ్యం భిన్నంగా కనపడుతోంది. గిరిజనులకు అండగా నిలబడి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరు జరిపినందుకే దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు ఎలాంటి ఆటంకం లేదని, అభివృద్ధి ఆగదని, ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి సంకోచించనక్కర్లేదని, బహుళజాతి కంపెనీలకు సంకేతాలు ఇవ్వడానికే చంద్రబాబు సర్కార్ ఈ రేంజ్లో విరుచుకుపడిందని మావోయిస్టులు భావిస్తున్నారు. కండలు తిరిగిన యోధుడు కాదు, బాహుబలి అంతకన్నా కాదు. చూడటానికి బలహీనంగానే కనబడతాడు, కానీ తన సంకల్ప బలంతో 35 ఏళ్లపాటు అడవికే పరిమితమయ్యాడు. ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పోరాడుతున్నాడు. వ్యవస్థ వైఫల్యంతో పీడించబడుతున్న వారికి న్యాయం చేయాలనే బలమైన ఆకాంక్షతో, చేయగలననే మనోబలంతో ముందుకు సాగుతున్నాడు. అందుకు ఎంచుకున్న మార్గం ఎవరైనా తప్పుబట్టచ్చు, కానీ ఆయన ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని మాత్రం ఎవ్వరూ తప్పుబట్టలేరు. అందుకే ఆర్కే క్షేమంగా రావాలని కోరుకుందాం. ప్రజల తరఫున పోరాటం కొనసాగించాలని ఆశిద్దాం.